తప్ప పొలిటికల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని గత పార్టీని ఇద్దరు కూడా చాలా తీవ్రంగా విమర్శ, అదే ఆ స్పందన ఏమీ కనిపించలేదు మోడీలో. వై ఈ సో ఇండిఫరెంట్ టు ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీకి అవకాశం లేవనే దానికోసమా తెలియదు మనకు. మరి ఆంజనేయ రెడ్డి గారు సో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సో 2022కు మార్గాలు సుగమం చేసుకున్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా చాలా తక్కువ ఓటింగ్ శాతం దానికి సంబంధించి వచ్చిన నేపథ్యంలో సో అది ప్రజల అభిప్రాయం కింద మీరు ఎందుకు చూడట్లేదు? ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ కూడా ప్రత్యేక హోదా అంశమే కాదంటున్నారు, కానీ మీకు అనిపించట్లేదా సో బీజేపీ ఈ స్థాయిలో, ఇంతకుముందు 10%, 11% మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సో అంశ దానికి ఆ శాతం పూర్తిగా కోల్పోవడానికి కోలుకునే అవకాశాలు లేకుండా అయిపోవడానికి ఆంధ్రప్రదేశ్ లో కారణం ప్రత్యేక హోదాగా మీకు అనిపించట్లేదా? ఏమాత్రం ప్రత్యేక హోదా కారణమని నేను ఏమాత్రం అనుకోవడం లేదు, అనిపించట్లేదు. అది కారణం కూడా కాదు, దట్స్ వెరీ క్లియర్, అది కారణం కూడా కాదు. ప్రజల్లో ఎక్కడో కూడా ఈ ప్రత్యేక హోదా మీద చర్చ లేదు. ప్రత్యేక హోదాను ఆధారం చేసుకుని ఈ రోజు ఎన్నికల ఫలితాలు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి నెగ్గిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనుకుంటున్నారు? నేను చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ప్రత్యేక హోదా పేరుతోటి ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళా ప్రజల్లో చెప్తున్నారు పోరాటం చేస్తున్నారు 150 సీట్లు వచ్చినాయి, అది అంశం కాకుండా 150 సీట్లు అదే ప్రధానమైన అంశంగా మాట్లాడుతున్నారని మీరు చెప్తున్నానమ్మా. నేను చెప్పేది నేను చాలా క్లియర్ స్పష్టంగా చెప్తున్నాను, అంశమే కాదు. ఎన్నికలు అనేక అంశాల్లో ఎన్నికలు జరిగాయి, దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున అనుకూల వాతావరణం, ఆయనకు ఫలితాలు వచ్చాయి. అది ప్రత్యేక హోదా తీసుకున్న ఉద్యమం వల్ల మాత్రం కాదనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రత్యేక హోదా అనే విధానము ఇది కాలం చెల్లిన ఆర్థిక విధానము. ఈ రోజు ఈ ప్రపంచీకరణలో విదేశాల నుంచి వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న ఈ సందర్భంలో ప్రత్యేక హోదా అనేది కాలం చెల్లిన ఆర్థిక విధానం అనేది ప్రపంచం అంతా గమనించింది. 2017 తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని చెప్తే వారు మాణేద్రి గారు లేదు కొనసాగిస్తున్నారన్న, అది నిజం కాదు. మాణేద్రి గారు మీరు చాలా సీనియర్ నాయకులు, అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు, ప్రజా సమస్యల పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది, మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. మీరు తిరుపతి ప్రాంతం నుంచి చాలా సంవత్సరాలు రాజకీయాలు నడిపారు, ఒకసారి మీరు తిరుపతి ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ఎన్ని సెల్ మొబైల్ కంపెనీలు తయారు చేసే కంపెనీలు వచ్చున్నాయి. ఈరోజు నాకున్న సమాచారం ప్రకారం 8 మొబైల్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా ఉందా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సార్లు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు జరిపారు, 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. ఏ ఒక్క పారిశ్రామికవేత్త అయినా ప్రత్యేక హోదా ఉంటే మేము పెట్టుబడి పెడతామని చెప్పారా? మీ ప్రభుత్వ హయాంలోనే ముఖేష్ అంబానీ గారు వచ్చి రాష్ట్రాల్లో తిరిగి 21 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, మీరు పెద్ద ఎత్తున భూములు కూడా ఇచ్చారు. ఆయన ఏ రోజైనా ప్రత్యేక హోదాని గురించి మాట్లాడారా? కియా మోటార్ ఫ్యాక్టరీ వచ్చింది, ఏ రోజైనా ప్రత్యేక హోదాని గురించి మాట్లాడారు? అనేక పరిశ్రమలు చైనాకి వెళ్ళారు, ప్లీజ్ హలో, చైనాకి వెళ్ళారు. ఎవరు? లోకేష్ బాబు గారు. 1000 కోట్ల రూపాయలు తెస్తాం, మలేషియాకి వెళ్ళారు, సింగపూర్కి వెళ్ళారు, పెట్టుబడి తెస్తున్నారు. ఎక్కడైనా ప్రత్యేక హోదా లేదు కాబట్టి మేము పెట్టుబడులు పెట్టడం లేదని అన్నారా? కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనేది ఎవరు కూడా మాట్లాడడం లేదు, ఎవరు కూడా దానికి అవగాహన లేకపోతే ప్లీజ్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, చాలా ఖాళీగా ఉన్నారు. ఆయన ప్రత్యేక హోదా ఎత్తుకొని తిరగమనండి, రాష్ట్రం అంతా తిరగమనండి, అన్ని పార్టీలు కలుపుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉన్న రోజులు, ప్రతిపక్షంలో ఉన్న రోజులు అదే ఎత్తుకొని రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఎత్తుకొని రాష్ట్రం అంతా తిరగండి. ఇది రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేశారు తప్ప దీనివల్ల కూడా అంటే వాళ్ళు రాజ్యసభలో అడిగినప్పుడు మటుగా చాలా న్యాయమైంది, వాళ్ళు ప్రణాళికలో పెట్టినప్పుడు మటుగా అది న్యాయమైంది. మీరు వెంకయ్య నాయుడు గారు రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడానికి అడిగారా? మావాడే తెచ్చాడని మీరందరూ కూడా చెప్పింది రాజకీయ ఆయుధంగానే చెప్పారా? ప్రణాళికలో పెట్టినప్పుడు రాజకీయ ఆయుధంగానే పెట్టారా? మేము ఇవ్వడం లేదని చెప్పండి, మీకు అధికారం ఉంది, దాని స్పందన దానికి వస్తుంది. రెండవది జగన్మోహన్ రెడ్డి చేయని అవసరం లేదంటారా? ప్రతిపక్షమే చేయాలి,
దీని మీద ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదు, చొరవ తీసుకోవాలని మీరు కోరుకోవట్లేదు. చివరి మాట, రాష్ట్ర బీజేపీగా మీరేమి దీని మీద ఏమి మద్దతు తెలపరా? నేను కంప్లీట్ చేయనండి సార్. అదే మీరు కలుపుతారనే రూప అడిగింది మీరు ఈ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ చాలా ఫలితాలు చాలా తక్కువకు వచ్చాయి, ఓట్ల శాతం కూడా తక్కువ వచ్చింది అన్నారు. అది మేము ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల వచ్చిందని నేను అనుకున్నాను. నేను ఇందాక చెప్పాను చాలా కారణాలు ఉన్నాయి. మా పార్టీ నాయకులు కూర్చుంటున్నారు, ఎక్కడ ఏ పొరపాటు జరిగింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలు ప్రజా ప్రయోజన పథకాలను ప్రజల్లోకి తీసుకోవడం మేము ఏ విధంగా వెనకబడ్డాము. ఈ రెండు ఈరోజు ఈ ఉన్న ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండింది. ఈ ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకతను తీర్చుకోవడం కోసం మా పోటీని ఎందుకు ప్రజలు గమనించలేదు, మమ్మల్ని ఎందుకు మా అస్తిత్వాన్ని గమనించలేదు అనేది కూడా మేము చాలా లోతుగా విచారిస్తున్నాం. రేపు కూడా తిరుపతిలో మాకు ఆ విషయంలో అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బీజేపీని మేము త్రిపురలో కమ్యూనిస్టు కంచుకోటలను బద్దలు కొట్టి తిరుపతిలో ఒక్క కౌన్సిలర్ కూడా లేరు, అక్కడ ఒక పంచాయతీ బోర్డు మెంబర్ కూడా లేరు. కానీ బహుశా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం డిసిషన్ తీసుకోకుండా అలాంటి అవకాశాలు బీజేపీకి లేవేమో అని అనుకుంటున్నారు ప్రజలంతా. సో బహుశా అలాంటి ప్రయత్నాలు ఏమైనా వెస్ట్ బెంగాల్ లో 18 లోక్సభ సీట్లు గెలిచాము కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేక దృష్టి పెడతారు. ఈ రాష్ట్రం కూడా మేము పార్టీని అభివృద్ధి చేసుకుంటాం, రాబోయే రోజుల్లో ఒక ఒక అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. నేను ఆంజనేయ రెడ్డి గారు మాలేదర్ గారికి వెళ్ళరు. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పారు, అంతవరకు వాళ్ళు ఆగిపోతే బాగుంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన వాళ్ళు ప్రత్యేక హోదాతో అవసరమైందని వక్ర భాషలు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన కంపెనీలు చెప్తున్నారు, అసలు ప్రత్యేకవాదం ఉంటే ఇంకా ఎన్ని స్థాయిలు వచ్చేది మాత్రం వాళ్ళు చెప్పరు. ఇంకోటి 32% నుంచి 42% ఏది మనకు పన్నుల్లో వాటా ఇస్తున్నారు అని చెప్పారు, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఇక్కడ వారు గుర్తు పెట్టుకోవాల్సిందంటే మనకు రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేక హోదా ఇచ్చారు. సో ఈరోజు ప్రత్యేక హోదా వస్తే ఈరోజు లేకపోతేనే ఆంధ్రప్రదేశ్కి మనకున్న మ్యాన్ పవర్ దృష్ట్యా, లేకపోతే ఇంకొకటి ల్యాండ్ విషయంలో మనకున్న ఎంటర్ప్రెన్యూర్షిప్ దృష్ట్యా ఇన్ని కంపెనీలు వస్తే ఒకసారి ఆంజనేయ రెడ్డి గారిని ఊహించుకోమనండి. ప్రత్యేక హోదా వస్తే తద్వారా మనకు కొన్ని అంశాల్లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రావడం వల్ల ఎక్కువ కంపెనీస్ వస్తాయి. ఆ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ప్రతిదీ మీరు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్తున్నారు. ఇంకోటి రూపగారు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇందులో రాజకీయ కోణం బీజేపీకి తెలియని అంశాలు కాదు. ఈ రోజు మనం ప్రత్యేక హోదా వల్ల వచ్చే ఉపయోగాలు 5 కోట్ల మంది ప్రజలకు అవగాహన వస్తే ఒక బీజేపీ వాళ్ళకు మాత్రమే తెలియదని నేను అనుకోవట్లేదు. ఇక్కడ క్లియర్ గా రాజకీయ కోణం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఒక అజెండా నడిపారు. వాళ్ళది మూడో సాపరెండ్ కూడా ఎలా ఉందంటే ఒక రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే వాళ్ళ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ఉన్న అంశాన్ని ఇవ్వకుండా ఆర్థికంగా ఆ రాష్ట్రాన్ని వెనుకబడినట్టు చేసినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి లెట్ మీ ఫినిష్. తద్వారా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఈ రోజు నిన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే తను ఏదైతే తీసుకొస్తానో తీసుకురాలేకపోయాడు, ఏదైతే హామీలు ఇచ్చాడో చేయలేకపోయాడు. దానికి ముఖ్యంగా ముఖ్యమైన కారణం సరే ప్రభుత్వ వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మాస్ ఇమేజ్, ఇవన్నీ ఒక అంశాలు అయితే అన్నిటికీ మించిన ముఖ్యమైనంటే ఆర్థిక వనరులు సరిగా లేకపోవడం వల్ల చేయాల్సిన పనులు చేయలేకపోవడం వల్ల కూడా ప్రజలు ఈరోజు గ్రాఫిక్స్ చూపించారన్నారు. అమరావతి అంశంలో ఎందుకు గ్రాఫిక్స్ చూపించారు? మీరు అయినా సకాలంలో అయినా మీరు చెప్పిన ప్రకారం ఆదుకోరు. ఈ రోజు కొన్ని బిల్డింగ్స్ అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ టైప్ అయిపోయింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రత్యేక హోదా అంశంలో లేకపోతే మిగతా అంశాల్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా మిగతా అంశాల్లో ఫెయిల్ చేసేస్తే వీరి మీద కూడా వ్యతిరేకత వస్తే రేపు ఈజీగా ఎంటర్ అవుతుంది బీజేపీ ఉద్దేశం. ఈ ట్రిక్స్ మానుకోవాలి. మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మిగతా వాళ్ళని చేతులు విరిచేసి ఆ నేపథ్యాలు మీరు రాష్ట్రాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఒకసారి వస్తారు, బట్ తర్వాత ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత మీ చేతులు విరుస్తారు. అది మాత్రం అర్థం చేసుకోవాలి ఆంజనేయ రెడ్డి గారు. ఒక చిన్న విరామం కలదా, విరామం తర్వాత మాల్యాద్రి గారు మాట్లాడతారు. సో మొత్తానికి అయితే ఒక బీజేపీని ఒప్పించాల్సిన అవసరమే కనిపిస్తుంది. క్లియర్ గా చెప్తుంది బీజేపీ ఇది ఎంత మాత్రం కాలం చెల్లిన ఆర్థిక విధానం అని. సో ఒప్పుకునే పరిస్థితులు లేవు, నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఒప్పించాల్సిన పరిస్థితులే. సో ఎలా ఒప్పిస్తారు అనేది కీలకమైన అంశం. అయితే రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు, సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కావచ్చు, మిగతా పార్టీలు ఏ విధంగా సహకరిస్తాయనే అంశాల కోసం కూడా ఒక చిన్న విరామం తర్వాత మాట్లాడుకుందాం. చిన్న విరామం తీసుకుందాం.
న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. మాల్యాద్రి గారు, ఇంతకు ముందు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. సో దాదాపు విశ్లేషణ చేస్తున్న చాలా మంది ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రత్యేక హోదా విషయంలో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మళ్ళీ అదే జరగబోతోంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అతిపెద్ద మెజారిటీతో ముందుకెళ్ళినా కూడా కేంద్రం నుంచి సహకారం లేని నేపథ్యంలో ఇటువంటి సేమ్ ఇబ్బందులే కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. సో కొంత ఇప్పటి నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి, అఖిల పక్ష అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు. సో ఈ అంశాలన్నింటిలో టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? రూపు గారు, హోదా అనేది, హోదా ఆ డిమాండ్ జగన్మోహన్ రెడ్డిది కాదు, అది రఘువీరారెడ్డి గారిది. వాళ్ళు కోటి ఉద్యమాలు, కోటి సంతకాలు చేశారు. అట్టగే మునికోటి తిరుపతిలో కాంగ్రెస్ సభలోనే మునికోటి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత చలసాని శ్రీనివాసు ఆంధ్ర మేధావులు దీన్ని తెచ్చారు ఎజెండాలోకి. ఎజెండా సెట్ చేసింది వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కాదు. వాళ్ళ ఎజెండాని జగన్మోహన్ రెడ్డి హైజాక్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడే పరిస్థితి తెలుగుదేశానికి లేదు. తెలుగుదేశంలో మహామేధావులు ఉన్నారు, తాత్కాలికంగా ఓటమి చెంది ఉండొచ్చు. వాళ్ళ అబద్ధాలని మార్కెట్ చేశారు, మేము నిజాలను కూడా మార్కెట్ చేసుకోలేకపోయాం. మేము అడుగు పండించాము, కాకులు వాలిపోయినాయి. మేము కంచేయలేకపోయాం అనుకోండి, అది భవిష్యత్తులో ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడే ప్రజల్లో పునరాలోచన స్టార్ట్ అయింది, ఇదేమైనా మా ఓట్లని. తర్వాత రెండవది, ఆయన ట్రాప్లో పడే దీనస్థితిలో తెలుగుదేశం లేదు. రెండవది, ఇప్పుడు ఇంకొక మాట కూడా వచ్చింది, చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి పోయి గతంలో కూడా ఇట్టే వచ్చాడు ఏమి లేకుండా, అట్టగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి లేకుండా వచ్చారనే ఒక మాట వచ్చింది. ఇది కూడా వాస్తవం కాదు. ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మొదటి మీటింగ్లోనే పోలవరం 7 మండలాలని ఆంధ్రాలో విలీనం చేయించడం జరిగింది. సో అదే రకంగా అనేక జాతీయ విద్యా సంస్థల్ని, అలాగే కొన్ని కొన్ని కోరికల్ని చంద్రబాబు నాయుడు గారు పోయిన ప్రతిసారి ఉత్త చేతులతో రాలా, ఎంతో కొంత రావాల్సినంత రాలా. అది సమస్య. ఎక్కడ మనకి 100,000 కోట్లు రావాల్సి వస్తే 15,000 కోట్లు వచ్చాయనేది ఇక్కడ కంటెన్షన్. ఏమి లేకుండా లేదు, ఉత్త చేతులతో రాలా. జగన్మోహన్ రెడ్డి లాగా మొదటి మీటింగ్లోనే ఉత్త చేతులతో రాలా, 7 మండలాలను విలీనం చేశారు. అదే కేసీఆర్ కూడా ఈరోజు మన మీద ఫిర్యాదు, అది కూడా కొంచెం ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి. ఇంకా మూడవది, తిరుపతిలో పెట్టుబడులు వచ్చినాయని మా సోదరుడు, మాకు వ్యక్తిగతంగా మేమిద్దరం సిద్ధాంత రీత్యా చాలా తీవ్రంగా పోరాడుకుంటాం. స్టూడెంట్ డేస్ నుంచి కూడా వారు నెల్లూరు కేంద్రంగా ఏబీపీ రాష్ట్ర నాయకులు ఉండేవారు, నేను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులుగా తిరుపతి నుంచి ఉండేవారిని. వ్యక్తిగతంగా తీవ్రంగా పోరాడుకునే వాళ్ళమే, కానీ వ్యక్తిగతంగా సిద్ధాంత రీత్యా వ్యక్తిగతంగా స్నేహంగా ఉండేవాళ్ళమే. ఆంజనేయరెడ్డి, నేను ఆంజనేయరెడ్డి గారికి ఒక చిన్న సబ్మిషన్. తిరుపతిలో లేదు రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడిదారుల మీద ఉండే నమ్మకం, ఆ బ్రాండ్ ఇమేజ్తో వచ్చి అన్ని రాష్ట్రాలకు రాలా. 500,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయిన ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు రాలా. కారణం ఏంటంటే చంద్రబాబు దక్షత మీద పెట్టుబడిదారులకు ఉండే నమ్మకంతో అన్ని రాష్ట్రాలకు కూడా లేకపోయినా వస్తాయనేది అది పొరపాటు భావన. మూడవది, ఈరోజు హోదాకి వాళ్ళకి ఇవ్వలేదు 11 రాష్ట్రాలకి అని అన్నారు. 11 రాష్ట్రాలకి ఏ 2 అయితే జీవోలు ఇచ్చారో మీరు, ఆ 2 జీవోలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు తెలుగు ప్రజల యొక్క కోరిక. మూడవది, చివరిది, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి వాళ్ళకి బాధ్యత లేదనే మాట కూడా కరెక్ట్ కాదు. ఆ విడదీసింది కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ ఓట్లు లేకపోతే కాంగ్రెస్ విడదీయలేదు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రం అసంబద్ధ డివిజన్ లో కాంగ్రెస్ కి ఎంత ఆ నేరంలో భాగం ఉందో, బీజేపీకి అంత భాగం ఉంది, పెద్దమ్మకి ఎంత భాగం ఉందో, చిన్నమ్మకు కూడా అంత భాగం ఉంది. అందువలన ఆ రోజు విడదీసే వాళ్ళు ఈ రోజు దానికి మందు పూసే బాధ్యత లేదా? బాధ్యత లేకుండా ఎట్టబోద్ది? అందువల్ల అది కూడా సరైన అభిప్రాయం కాదు. కాబట్టి ఇంకా చివరిగా ఈ ప్రజా ఉద్యమం నిర్మించకుండా ఇక సకల జనుల్లో సమ్మె చేసి ఇవ్వనన్న కేంద్రం చేత వాళ్ళు రాష్ట్రం తెచ్చుకున్నారు. సకల జనుల ఉద్యమం లాంటిది, తెలంగాణలో చేసిన ఉద్యమం లాంటిది. ఈరోజు అన్ని పార్టీలు కలుపుకొని ఒకతోటి దౌత్యంతో పాటు ప్రజా ఉద్యమం ఒత్తిడి చేయటం ద్వారా వస్తుంది. చెప్పిన ప్రామిస్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి, నువ్వు నేనేం చేయలేనని ఇండైరెక్ట్గా
చేతులెత్తేశారు. అది కరెక్ట్ కాదు. మీరు దౌత్యంతో ఒక్కదానికే పరిమితం అయితే అది కాలాన్ని ఖర్చు చేసేసి ప్రజలను మోసం చేయటం అవుతుంది. మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారం చేసి కొంతకాలం ఒక 3 నెలలు 2 నెలలో మీరు తర్వాత అయినా సీరియస్ గా అన్ని పార్టీలను కలుపుకొని ఇందాక రవి గారు కూడా చెప్పినట్టుగా ఒక సకల జనుల సమ్మె లాంటిది ఇవన్నీ కూడా కొంత టైం ఇచ్చి బీజేపీకి చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది. ఫైనల్ గా సో ఇలాంటి పోరాటాలు మరోసారి వైసీపీ టేక్ ఓవర్ చేసే పరిస్థితి ఉంటుందా? సో బీజేపీకి ఆల్రెడీ అక్కడ ధైర్యం ఉంది కాబట్టి మనం ఏం చేయలేమన్న నేపథ్యంలో అవి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? పార్టీ భావజాలం పరంగా మైండ్ సెట్ పరంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. క్యాజువల్ గా మాట్లాడుకుంటూ వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి రాదంటే అది వేరే విషయం. అమ్మా చంద్రబాబు కూడా 100 సార్లు అనున్నాడు ఆయన ప్రభుత్వంలో భాగంగా ఉండే అన్నమాట ప్రభుత్వంలో లేని జగన్మోహన్ రెడ్డి అంటే నేను తానడానికి నాకు ఇది ఉంది ఆ స్థానంలో నేను అనొచ్చు. కానీ మాల్యాద్ర ఎలా అంటాడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా మీరు తేలేకపోయారు ఆధారపడలేదన్న వాదనతో ప్రభుత్వంలో భాగస్వాములకు వర్తించే సమస్య జగన్మోహన్ రెడ్డికి వర్తించదా? రెండవది జగన్మోహన్ రెడ్డిని గురించి ఆయన ఇంకా వెళ్ళకముందే ప్రమాణ స్వీకారం చేయకముందు కట్ట చిక్కాలు చేస్తే అప్పుడే వట్టి చేతులతో వచ్చాడు అది ఇది. అసలు అప్పుడు ఇప్పుడు కూడా వట్టి చేతులతో పంపిన బీజేపీని వదిలేసి చంద్రబాబు తేలేకపోయాడని జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తేలేకపోయాడని బాలయాద్రి గారు తెలుగుదేశం వాళ్ళు అంటే ఇద్దరి మధ్య మూడోవాడికి లాభం అన్నట్టుగా ఆంజనేయ రెడ్డి గారు మందహాసం చేస్తూ ఉంటారు. ఇక్కడ కేంద్రం మీద అప్పుడు చెప్పిందే నేను ఇప్పుడు చెప్తున్నా, ఉమ్మడిగా ఆంజనేయ రెడ్డి గారితో సహా రాష్ట్ర బీజేపీతో సహా రాష్ట్రానికి రావాల్సిన దానికోసం ఒత్తిడి పెట్టాలి. అది చాలా కీలకమైనది. మన జీవీ రెడ్డి చెప్పేది కూడా అది సరైనది కాదు. వాళ్ళ ప్రణాళికలో పెట్టుకున్నారో లేదో మనకెందుకు, మన ప్రణాళికలో ఉంది, మన ఆలోచనలో ఉంది, మన ఓటింగ్ లో ఉంది, మన ప్రతిఘటనలో ఉంది, దాన్ని మనం తీసుకోవాలి ముందుకు. పెట్టకుండా వాళ్ళు పక్కకు తోసేస్తున్నారు, మళ్ళీ దాన్ని అజెండా తప్పించాలని చూస్తే అజెండాలో తెచ్చిపెట్టడమే ప్రజా ఉద్యమాల ఇంకొక మాట ఏంటంటే ఉద్యమాలు చేయాలి అది ఇది అంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలు సరిపోవు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డిని తప్పి ఆయన గెలిచాడు, దాని నుంచి గుణపాఠాలు తెలుగుదేశం పార్టీ కూడా నేర్చుకోవాలి తప్ప మావి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం వల్లే ఓడిపోయాము అది ఇదని అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఆత్మవిమర్శ కూడా ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఇంకెప్పుడు చేస్తూ అది చేసుకోవాలి. ఉద్యమాల పట్ల అరెస్టులు అవన్నీ తాము ఎలా చేశారు? ఇదే ప్రత్యేక హోదా మీద వారు అన్ని చెప్పారు, వామపక్షాలు జనసేన దీని మీద నిజానికి జేఎఫ్సీ అవన్నీ కూడా చేసి ఇదంతా అయిన తర్వాత ప్రత్యేక హోదా సజీవంగా ఉంది. నేనంటుంది పార్టీల పేరు లేకుండా అందరూ కలిసి రాష్ట్రం కోసం అప్పుడైనా ఇప్పుడైనా రాష్ట్రం శాశ్వతం. ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారి మారుతుండొచ్చు, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధులు వీటి మీద ఉమ్మడిగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది తప్ప గతంలో అద్భుతాలు జరిగినట్టు ఈ ఒక రోజులోనే జగన్ చేయలేనట్టుగా ఆంజనేయ రెడ్డి కరెక్ట్ కాదు. నువ్వు పెద్దల వారు తెలుసు, కాకపోతే వాళ్ళకి చిన్న సబ్మిషన్ ఏంటంటే ఇక్కడ ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ కాదు, ప్రజల పోరాటాన్ని పట్టించుకుని ప్రజల మనోభావాలంటే వారికి అర్థమవుతుంది. వారు ఏమన్నారంటే ప్రజా ఉద్యమాలు చేసి సాధించుకోవాలన్నారు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రజలు ఉద్యమాలు చేస్తే ప్రజలు ఒక నిమిషం సార్ ప్రజలు ఉద్యమాలు చేస్తే ప్రజలు పోరాటాలు చేస్తే వారి మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అంశాలు ఏదన్నా పరిగణన తీసుకుంటుంది. ఈ రోజు కాంగ్రెస్ కాదు, ఈ రోజు బీజేపీ ఉన్నది. ఒక నిమిషం సార్, ఈ రోజు బీజేపీ ఉన్నది, మీరు పోరాటాలు చేయండి. పాయింట్ సార్, ఈ రోజు మనం మనం పోరాటాలు చేద్దామని చెప్తున్నాం. కాకపోతే అక్కడ ఉన్నది బీజేపీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉండే సావని సచ్చినా కూడా వాళ్ళు కరగరు. ఇక్కడ ఉన్న పార్టీని అధికారంలో ఉన్న పార్టీలని ఇబ్బంది పెడుతూ వెస్ట్ బెంగాల్ లో చేసినట్టుగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు రాకుండా సో వన్ బై వన్ పార్టీల తర్వాత వీళ్ళ ప్లేస్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి రాష్ట్రంలోనే ఇంచుమించు అదే చేస్తున్నారు. ఇది అటువంటి అవకాశాలు అటువంటి ప్లాన్స్ ఏమైనా బీజేపీ చేస్తుందనుకోవచ్చు. అద్భుత ప్రజాస్వామ్య పార్టీ, చాలా సమస్యలు కాంగ్రెస్ వల్ల 10 ఏళ్లు దీనికంటే ముందు కాంగ్రెస్ ఉంది కదా. బీజేపీకి లేని కొని ఉండొచ్చు, బీజేపీకి కొన్ని అదనంగా, కానీ వాళ్ళు
ప్రాంతీయ పార్టీలు మింగేయాలనే మిషన్ 29 అనే పథకంలో ఉన్నారు. అందులో ఇంకేం సందేహం లేదు. నార్త్ అయిపోయింది, సౌత్ లోకి రావాలనుకున్నారు. సౌత్ లో అన్నాడీఎంకేతో కలిసి కూడా తమిళనాడులో దెబ్బతిన్నారు, ఒరిస్సాలో కూడా వాళ్ళు దెబ్బతిన్నారు, బెంగాల్లో కూడా ఎక్కడా లేని హింసాకాండ బెంగాల్లో త్రిపురలోనే ఎందుకు జరిగింది చెప్పానండి. కమ్యూనిస్టులను వామపక్షాలను ఇంత చులకనగా మాట్లాడుతున్నారు కదా. దేశంలో ఎక్కడా లేని రిగ్గింగ్ ఎక్కడా లేని రీపోలింగ్ ఎందుకు జరిగింది. కాబట్టి అక్కడ తీవ్రమైన భీషణ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పోరాడాలి. పోరాడేవాడు ఎప్పుడు ఇచ్చేవాడు భిక్ష మీద ఆధారపడి మొత్తానికి చర్చ. మొత్తానికి ఈ పూర్తి స్థాయిలో ఢిల్లీ వెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సో వచ్చే ఐదేళ్లలో ప్రత్యేక హోదా కోసం విషయంలో బీజేపీ స్టాండ్ మారే అవకాశం కనిపిస్తుందా? బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అభిమతాన్ని అర్థం చేసుకునే